మహాత్మా గాంధీ గురించి గాంధీజీ గురించి కొన్ని వివరాలలో ప్రాబ్లం ఉంది, కోపాలు ఉన్నాయి, కానీ ఆయన ఆలోచన ధోరణిని గురించినటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి, కానీ వ్యక్తిగత దోషణ ఎవరూ చేయరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విక్టర్ ప్రసాద్ అనే నాయకుడు తాజాగా అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా దారుణ పదజాలం వాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. మీరు ఎవరైతే మహాత్ముడని పూజిస్తున్నారో, గాంధీ గాంధీ అనే దుర్మార్గుడు, మీరు మహాత్ముడు అంటాడు, నేను దుర్మార్గుడు నీచుడు అంట. గాంధీ అనే దుర్మార్గుడు ఈ దేశంలో బ్రాహ్మణులకి, కోమట్లకి, రాజులకి, ఇంకా ఒకటి రెండు కులాలు తప్ప మేతవాళ్ళకి ఓటు హక్కు ఉంటాడు. ఆడవాళ్ళు ఏ కులంలో పుట్టిన స్త్రీకి ఓటు వస్తున్నాడు అంతే. స్త్రీకి విద్య వద్దన్నారు, స్త్రీ ఉద్యోగం చేయడం పరిగిరాదన్నారు, స్త్రీకి ఆస్తి హక్కు వద్దన్నారు, స్త్రీకి ఉద్యోగం అక్కర్లేదన్నాడు, స్త్రీ బయటికి రాలా వీల్లేదన్నాడు. ఇది నేను చెప్పేది అబద్ధంగా, నేను చెప్పేది ప్రతి అక్షరానికి ఛాలెంజ్ చేస్తా. ఈ కొత్తపేట బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా నేను చేస్తున్న ప్రతి మాట ఛాలెంజ్ చెప్తున్నా. నేను చెప్పింది అబద్ధం అనేవాడు అవడంలో దమ్ముంటారండి. వాస్తవాలి, మీరు ఎవరైతే మహాత్ముడని పూజిస్తున్నారో, గాంధీ గాంధీ అనే దుర్మార్గుడు, మీరు మహాత్ముడు అంటాడు, నేను దుర్మార్గుడు నీచుడు అంట. గాంధీ అనే దుర్మార్గుడు. ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది, ఇది బాగా పెద్ద ఎత్తున వైరల్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కళ్ళు నిలదీశారు. దీంతో దీని మీద అర్జెంటుగా సమాధానం చెప్పేటువంటి పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయింది. దీంతో తాజాగా విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మహాత్మా గాంధీపై రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, ఆయన ఎస్సీ కమిషన్ చైర్మన్ హోదాలో ఉన్నారు, అనుచిత వ్యాఖ్యలకు ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ తీవ్రంగా ఖండిస్తున్నామంటూ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ప్రకటించారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో మా ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదన్నారు. ఆయన మా పార్టీ కాదు, ఆయన మా పార్టీలో కూడా పెద్ద పదవులు చేసిన పరిస్థితి లేదు. ఎస్సీల హక్కులు కాపాడటానికి, అలానే ఇతర కులాల హక్కులకి ఇబ్బంది కలిగించకుండా చూడాల్సిన బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడడం దురదృష్టకరం, ఆయన బాధ్యతతో మాట్లాడాల్సి ఉందని మేరుగు నాగార్జున అభిప్రాయపడ్డారు. దేశం గర్వించదగ్గ నాయకులు గాంధీజీ, అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ పూలేలను గౌరవించడం, మహానుభావులుగా పూజించడం మన సంస్కృతి, మన విధానం అని ప్రతి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుతూ ఉంటారు. గాంధీ కాలాలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గుర్తు చేస్తూ రాజ్యాంగబద్ధ పదవిలో ఆ కార్పొరేషన్కి చైర్మన్ చేస్తే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి విక్టర్ ఇట్లా మాట్లాడడానికి పార్టీకి సంబంధం లేదని వివరణ చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది.